హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సిస్టర్ వ్లాగ్ నేను మీ వచ్చిన ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వెరైటీ వ్లాగ్ అనమాట చూసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పొద్దుటే ఐదున్నర అలా అవుతుందనమాట ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను తర్వాత అయితే స్నానం చేసేసి పూజ చేసుకోవాలండి ఇప్పుడు చీకటితో పండుగ నెల కాబట్టి చీకటితో అవి వేసుకోవాలి కాబట్టి చీకటితో లేచానండి ఇప్పుడైతే నేను బాత్ చేసేసి వచ్చేసాను తర్వాత అయితే పూజ చేయాలి మీకైతే గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను అనమాట తర్వాత అయితే తులసమ్మ వారి దగ్గర అవి పెట్టుకోవాలి గడప దగ్గర అవి పెట్టుకోవాలండి తర్వాత టిఫిన్ అవి చేయాలి ఈరోజు టిఫిన్ ఏందనేది మళ్ళీ అనేది చెప్తాను ఇప్పుడైతే నిన్నటి పువ్వులను పూజా సామాగ్రిని అన్నీ తీసేసి నీట్గా మళ్ళీ కొత్త పువ్వులతో పూజ అయితే చేసుకున్నాము పువ్వులు చామంతి పువ్వులు రోజా పువ్వులు అనేది తెప్పించి పెట్టానండి ఇప్పుడు ఆ పూజా సామాన్ అంతా తీసేసి కడుక్కున్నాను అనమాట తర్వాత తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకున్నాను తర్వాత దేవుడికి పూలు అనేది పెడుతున్నాను ఇప్పుడు ఫైవ్ థర్టీ అలా అవుతుంది ముందైతే దీపం వెలిగించే ముందుగా ఆచమనం అనేది చేసుకుంటానండి నాకైతే ఇలానే అలవాటు మీరు కూడా చేస్తారేమో కామెంట్ అయితే చెయ్యండి పూజ చేసుకునేటప్పుడు ఆచమనం చేస్తే చాలా మంచిది ఇప్పుడైతే దీపారాధన అనేది చేస్తున్నాను మొన్న చెప్పాను కదండి కామాక్షి దీపం ఎలా వెలిగించుకోవాలో అలా అయితే ట్రై చేస్తూ ఉండండి చాలా మంచి జరుగుతుంది మనకి ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఇస్తుంది ఆ అమ్మవారు ఇప్పుడైతే నేను కొంతమంది కామాక్షి దీపం సాయంత్రం వేళలో మాత్రమే వెలిగించుకుంటారు నేను ఎందుకు వెలిగించుకోకూడదు ఉదయం వేళలో కూడా అనేసి నా మనసుకైతే అనిపిస్తుందండి అందుకని అనమాట ఇంట్లో దీపాలు అయితే పెట్టుకున్నాను మళ్ళీ వెండపడుతుంది సూర్యుడు వచ్చేస్తాడని భయంతో త్వర త్వరగా తులసిమ్మ దగ్గర అయితే పూజ చేసుకోవడానికి ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇప్పుడైతే సిక్స్ అలా అవుతుందనమాట టైము నేను లేచేసరికి ఫోర్ థర్టీ అలా అయిందండి ముగ్గు పెట్టుకునేసరికి లేట్ అయిపోయిందనమాట గడప దగ్గర పసుపుతో నీట్గా అలికేసి బియ్య పిండితో ముగ్గులు అనేది అనమాట అట్లాగా మనం అష్టదల పద్మం అనేది వేసుకొని ఈ ధనుర్మాసంలో మార్గశిర మాసంలో గడపలు నీట్గా పూజించుకొని పచ్చ పచ్చగా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలాగే ఇప్పుడైతే వారి దగ్గర గడప దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా దీపాలు అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే ఆరు పది అలా అవుతుందనమాట టైము తర్వాత ఆరున్నర లోపల పూజ అనేది చేసేసుకొని తర్వాత టిఫిన్స్ అయితే రెడీ చేయాలండి ఇప్పుడు ముందు అమ్మవారి దగ్గర ముగ్గు వేసేసి రంగులు వేసేసి దీపం అనేది పెట్టుకొని తర్వాత పువ్వులు అనేది ఎప్పుడో పెట్టేసాను కదా మామూలుగా మన ఇంట్లో పూసిన పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకని నేను మా ఇంట్లో అయితే ఉండే పువ్వులను ముద్దుమందారం పువ్వులు తెల్ల పువ్వులు ఉన్నాయన్నమాట నాలుగు రకాల పువ్వులు అవి కూడా కోసి అవి ఉదయాన్నే అయితే విచ్చుకోవండి కొంచెం మంచు కాలం కాబట్టి లేటుగా విచ్చుకుంటాయి అవి తీసుకొచ్చి కొన్ని తులసి అమ్మవారికి కొన్ని శివయ్యపటంకి కొన్ని వెంకటేశ్వర స్వామికి అలా వినాయక స్వామికి వాళ్ళ ముగ్గురికి ప్రత్యేకంగా అయితే పువ్వులని చాలా బాగా పెడతానండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అలా అనేది పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇంట్లో తులసమ్మ వారి దగ్గర పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు వంటగదిలోకి అయితే వచ్చేసాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిందండి ముందైతే గ్యాస్ వెలిగించి దండం పెట్టుకొని పాలు అనేది పెట్టేసి వెలిగించుకున్నాను అనమాట ముందు పాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి మా ఇంట్లో పాలు వెలిగిస్తే ఇప్పుడు టీ అయితే తాగే వాళ్ళు లేరు కానీ ఫస్ట్ అయితే టైం ఉంటే ఖచ్చితంగా పాలు అనేదే పెడతాను అనమాట దోశ పిండి అనేది కలిపి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చట్నీ అనేది కాబట్టి మీకైతే ఒక చట్నీ చూపిస్తాను మా మేము ఎలా చేసుకుంటామో ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను ఒక మూడు టమోటాలు తీసుకున్నానండి అవి నీట్గా కడిగేసి ఇలా అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎండుమిర్చి మనం ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా ఒక రెండు మూడు తీసుకొని నీట్గా కట్ చేసి అందులో మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా నాలుగు ఐదు తీసుకొని వెల్లుల్లి రేకులు అనేది అందులో వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మనమైతే మిక్సీకి అనేది పట్టుకోవాలన్నమాట ఆ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు దోశలు వేసినా రెండు చట్నీలు చేస్తాను కానీ కాకపోతే ఈరోజు ఒక చట్నీయే చేశాను చాలా బాగా వచ్చింది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికి తెలిసి ఉండొచ్చు కొంతమంది దాంట్లో చింతపండు వేస్తారు కొంతమంది లెమన్ వేస్తారు ఎండి మిర్చి కారం లేకుండా ఉంటే మన ఇష్టం అనమాట లేదంటే కారం కూడా వేసుకోవచ్చండి కొంతమంది కొబ్బరి కూడా వేసి ట్రై చేస్తారు ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండలు పెట్టి అందులో కొంచెం నూనె ఒక గరిట నిండగా నూనె కొంచెం ఆవాలు మనం తాలింపు వేసుకుంటాం కదా పచ్చి శనగపప్పు అనేది కరివేపాకు అనేది వేసేసి తిరగమాత అనేది అనమాట అలా తాలింపు పెట్టుకుంటే చట్నీ అందులో సన్న సగ మీద సిమ్లో పెట్టేసి అట్లాగా ఉడికిస్తే చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే చాలా రోజుల నుంచి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలాగే ఈ చట్నీ అయితే చేస్తాను మీకు అయితే ఒకసారి చూపిద్దామని చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి సర్వ్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత వేడివేడిగా దోశలు అయితే వేద్దామండి దోశ పిండి ముందే కలిపి పెట్టాను కాబట్టి దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళని ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తుంటాను టేక్ కేర్ అండి థ్యాంక్ యూ బై వాచింగ్